హలో ఎవ్రీవన్. ఫనెటిక్స్కి కంటిన్యూషన్గా మనం ఈ లెసన్స్ చూస్తున్నాం. సో మరి ఇందులో భాగంగా మనం ఈ వీడియోలో కాన్సనెంట్ సౌండ్స్కి సంబంధించి సెకండ్ కేటగిరీని చూస్తున్నాం. మరి మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా మనం ఫస్ట్ కేటగిరీలో భాగంగా ప్లాజివ్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఫ్రికటివ్స్ అంటే ఏంటో చూద్దాం. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా ఫ్రికటివ్స్ మనకు 9 సౌండ్స్ ఉన్నాయి. మరి ఈ 9 సౌండ్స్ని మనము మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా ఫ్రికటివ్స్ అని ఎందుకంటున్నాము అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దీస్ ఆర్ ద కాన్సనెంట్ సౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై నారోయింగ్ ద ఓకల్ ట్రాక్ట్ కాజింగ్ ఫ్రిక్షన్ యాజ్ ద ఎయిర్ పాసెస్ త్రూ ఇట్. సో వీటిని మనము ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకు ఈ ఎయిర్ స్ట్రీమ్ అనేటువంటిది ఓకల్ ట్రాక్ట్ నేరోగా ఉండడం వల్ల కాస్త ఫ్రిక్షన్ కు గురవుతుంది, అంటే రాపిడికి గురవుతుంది. సో అలా ఎయిర్ అనేటువంటిది ప్లాజివ్స్ లో లాగా కంప్లీట్ గా అబ్స్ట్రక్షన్ కి గురి కాకుండా ఇక్కడ మనకు హాఫ్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే మనకు కంప్లీట్ గా ఎయిర్ బ్లాకేజ్ జరగకుండా హాఫ్ బ్లాకేజ్ జరుగుతుంది. కాబట్టి కొన్ని ప్యాసేజెస్ ద్వారా ఎయిర్ అనేటువంటిది పాస్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ప్లోజన్ సౌండ్ కాకుండా హిస్సింగ్ బజ్జింగ్ సౌండ్స్ ని మనం గమనించవచ్చు. సో అందువల్ల వీటిని మనము ఫ్రికటివ్స్ అని చెప్పుకుంటున్నాము. సో ఒకసారి మనం వీటిని ప్రొనౌన్స్ చేసి చూద్దాం. సో ఐపీఎస్ సింబల్స్ ఇలా ఉంటాయి వీటికి. సో మరి ఈ సౌండ్స్ కి అనుగుణంగా మనం పక్కన కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ కూడా ఇచ్చాం. మరి ఫస్ట్ సౌండ్ చూద్దాం. ఫు అని పలికినప్పుడు మనకు ఎయిర్ అనేటువంటిది కంప్లీట్ గా అబ్స్ట్రక్ట్ కాకుండా సో కాస్త అంటే హాఫ్ బ్లాకేజ్ జరిగి రిమైనింగ్ హాఫ్ అనేటువంటిది రిలీజ్ కాబడుతుంది. సో అందువల్ల వీటిని మనము ఫ్రికటివ్స్ అని చెప్పుకుంటున్నాం. సో మరి ఫ్ అనేటువంటి సింబల్ ఇలా ఉంటుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ వర్డ్ చూస్తే మనము ఫ్యాన్ అని చెప్పుకుంటున్నాం. మరి ఫ్యాన్ లో ఎఫ్ అనే లెటర్ ఉన్న చోట ఫ్ అనేటువంటి సౌండ్ ని మనం చూడొచ్చు. ఈ ఫ్ అని పలికినప్పుడు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ గమనించినట్లయితే మనకు లాబియోడెంటల్ అని మనం చూస్తున్నాం. మరి ఈ ఫ్రికటివ్స్ ని మనం లాబియో డెంటల్స్ లో గమనించినట్లయితే ఈ లోయర్ లిప్ ఏదైతే ఉందో అప్పర్ టీత్ ని టచ్ చేయడం ద్వారా ద అప్పర్ టీత్ అండ్ ద లోయర్ లిప్ ఆర్ యూజ్డ్. మరి ఈ రెండిటి ఆర్గాన్ సహాయంతో మనము ఈ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫు అని పలికినప్పుడు మనకు ఈ లోయర్ లిప్ అప్పర్ టీత్ ని కాంటాక్ట్ చేస్తుంది. సో అందువల్ల దీన్ని మనం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా లాబియోడెంటల్ అని చెప్తున్నాం. సో మనం సైంటిఫిక్ నేమ్ లో చెప్పుకున్నాం, లిప్స్ ని మనం లాబియో అంటున్నాం, టీత్ ని మనం డెంటల్ అని చెప్పాం. కాబట్టి ఈ రెండు కాంటాక్ట్ ఉంది కాబట్టి లాబియోడెంటల్స్ అయ్యాయి. మరి అలాగే వ్ అనేటువంటి సౌండ్ మనకు వ్యాన్ అనేటువంటి ఆర్డినరీ స్పెల్లింగ్ లో వి అనే లెటర్ లో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు లాబియోడెంటల్ ఎందుకంటే వ్ అని పలికినప్పుడు ఇక్కడ మనకు లోవర్ లిప్ మళ్ళీ అప్పర్ టీత్ ని కాంటాక్ట్ చేస్తుంది. కాబట్టి ఫ్ సౌండ్ లాగే వ్ కూడా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇది లాబియోడెంటల్ అని మనం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా చెప్పొచ్చు. మరి నెక్స్ట్ సింబల్ చూడండి, ఇది రెగ్యులర్ కి భిన్నంగా ఉంది. అంటే మనం ఇదివరకు చూసినటువంటి సౌండ్స్ అన్ని కూడా స్మాల్ లెటర్ ని పోలి ఉన్నాయి, మరి ఇది అలా లేదు. దీన్ని మనము త్ అని పలుకుతాం. త్ అని పలికినప్పుడు ఇక్కడ మనకు తీటా సింబల్ వస్తుంది. ఆ తీటా సింబల్ ని మనము స్పెల్లింగ్ లో ఎక్కడ యూస్ చేస్తాము అంటే టీహెచ్ కాంబినేషన్ మనకు త్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు. సో ఎగ్జాంపుల్ చూడండి, థింక్. ఈ పదంలో థింక్ అనే పదంలో టీహెచ్ త్ అనేటువంటి సౌండ్ ను ప్రొడ్యూస్ చేస్తా ఉంది. అంటే ఇక్కడ మనకు ఈ సౌండ్ ఉన్నట్లుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ చూస్తే త్ అనేటువంటిది డెంటల్ గా చెప్పబడుతుంది. మరి డెంటల్ పరంగా చూస్తే మనకు ఈ టంగ్ అనేటువంటిది అప్పర్ టీత్ ని కాంటాక్ట్ చేయడం ద్వారా ఈ సౌండ్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, ద టంగ్ అండ్ ద అప్పర్ టీత్ ఆర్ యూజ్డ్. త్ అని పలికినప్పుడు అప్పర్ టీత్ హెల్ప్ తీసుకుంటుంది. సో కాబట్టి కంప్లీట్ గా టీత్ పైన డిపెండ్ అయి ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్ కాబట్టి దీన్ని మనం డెంటల్ అని చెప్పుకుంటాం. సో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా మరి నెక్స్ట్ సౌండ్ చూడండి, ఇది ద్ అని పలకాలి. ఇదేమో త్ అయితే ఇది మనకు ద్ అవుతుంది. మరి ఈ సింబల్ ని 6 ని రివర్స్ లో రాసి అక్కడ
లైట్గా ఒక డాష్ అనేది వేస్తాం, ఒక బార్ లాగా గీస్తాం. అలా గీయడం ద్వారా మనకు ఆ సింబల్ని ఐపీఎస్ సింబల్లో మనకు దిగా దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఎగ్జాంపుల్ వర్డ్ చూస్తే దిస్ అనేది వచ్చింది. మరి ఈ స్పెల్లింగ్లో ఇక్కడ టీహెచ్ అనేది దిగా పలుకుతుంది, కాబట్టి ఇక్కడ మనకు ఈ సౌండ్ ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి. ద్ పలికినప్పుడు కూడా మనకు డెంటలే అంటే ఈ టంగ్ అప్పర్ టీత్ని తగలడం ద్వారా మనకు ద్ అనేటువంటిది వస్తుంది. మన నెక్స్ట్ సౌండ్ చూద్దాం. స్ అని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు ఆ సౌండ్కి అనుగుణంగా ఐపీఎస్ సింబల్ని స్మాల్ ఎస్ గా సూచిస్తున్నాం. మరి ఎగ్జాంపుల్ వర్డ్ చూస్తే సెల్. ఇక్కడ చూడండి, మనకు లెటర్తో సంబంధం లేదు, సౌండ్తో సంబంధం. కాబట్టి సిఈఎల్ఎల్ అనే పదంలో ఎస్ అనేటువంటిది లేకపోయినా కూడా స్ అనేటువంటి సౌండ్ రావడం వల్ల మనం ఇక్కడ స్ అనే శబ్దం ఉంది కాబట్టి దీన్ని బోల్డ్లో ఉంచి అండర్లైన్ చేశాం. కాబట్టి ఇది సెల్లో మనకు స్ పలుకుతుంది కాబట్టి సో ఈ సింబల్ని ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. మరి దీన్ని మనము అల్వియోలర్ అంటున్నాం. సో అల్వియోలర్స్ అంటే మనకిక్కడ ఈ టంగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది టీత్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ని మనం టీత్ రిడ్జే కాకుండా అల్వియోలర్ రిడ్జ్ అని కూడా చెప్తూ ఉంటాం. మరి అక్కడ కాంటాక్ట్ చేయడం వల్ల ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం అల్వియోలర్ అని చెప్తున్నాం. చూడండి, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ అట్ ద ఏరియా షోన్ ఆన్ ద పిక్చర్. సో మరి పిక్చర్లో చూసినట్టుగా ఇక్కడ ఈ పొజిషన్ ఇక్కడ టచ్ చేయడం వల్ల సో ఈ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి స్ని మనము అల్వియోలర్ అని చెప్తాం. నెక్స్ట్ సౌండ్ మనం చూసినట్లయితే ష్ అని చెప్తాం. ష్ ఇది చూడండి, సో ఎస్ ను పోలి ఉంది కానీ మనం దీన్ని కొంచెము ఎలాబరేట్ చేయాలి అంటే ఎక్స్పాండ్ చేయాలి. సో ఎస్ ని రాసినట్టే రాసి ఈ ఎక్స్పాండ్ చేసేటువంటి పొజిషన్ లో ఉంటుంది. చూస్తే ఇది ఒక స్నేక్ ఆకారం మనము గమనించవచ్చు. మరి ఎగ్జాంపుల్ వర్డ్ చూస్తే షాప్. షాప్ లో మనకు ఎస్హెచ్ లెటర్ కాంబినేషన్ ష్ అనేటువంటి సౌండ్ ని మనకు ప్రొడ్యూస్ చేస్తా ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ లెటర్ దగ్గర మనం ఇక్కడ ష్ అనేటువంటి సింబల్ ని ఉంచుకోవచ్చు. మరి ఇది మనకు ఐపీఎస్ సింబల్. మరి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ చూద్దాం. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా దీన్ని మనము పెలటో ఆల్వియోలర్ అని చెప్తాం. సో ఒకసారి చూద్దాం, మరి ఎందుకు దీన్ని పెలటో ఆల్వియోలర్ అంటారు చూద్దాం. మరి పెలటో ఆల్వియోలర్ అంటే ఇక్కడ ఆల్వియోలర్ రిడ్జ్ ని మరియు హార్డ్ ప్యాలెట్ ని ఈ టంగ్ పొజిషన్ రెండింటినీ కాంటాక్ట్ చేయడం ద్వారా, సో అంటే ఇక్కడ టచ్ చేస్తుంది మరియు ఇక్కడ టచ్ చేస్తుంది. సో ఈ టంగ్ రైజ్ అయిపోయి ఇక్కడ మనకు చూసినట్లయితే మిడిల్ ఆఫ్ ద టంగ్ తో పాటు ఇక్కడ ఫ్రంట్ టంగ్ కూడా మనం పార్ట్ ఇక్కడ టచ్ చేయడాన్ని మనం గమనిస్తాం. సో అందువల్ల దీన్ని మనము పెలటో అల్వియోలర్ అని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ త్రీ సింబల్ ను పోలి ఉన్నటువంటి ఐపీఎస్ సింబల్ మనకుంది. మరి దీన్ని ప్రొనౌన్సియేషన్ పరంగా జ్ జ్ అని మనం గుర్తుంచుకోవాలి. జ్ అంటే ఇక్కడ మనకు స్ సౌండ్ మరియు జ్ సౌండ్ రెండు కలిపి పలికితే ఆ సౌండ్ మనకు వస్తుంది, దాన్ని మనము జ్ అని చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ పరంగా చూస్తే విజన్ విజన్. ఇక్కడ చూడండి, ఎస్ఐఓ అండర్లైన్ చేశాము బోల్డ్ లో ఉంచి. ఇక్కడ విసన్ అనట్లేదు, విజన్ అనట్లేదు, విజన్ అని అంటున్నాం. అంటే సా సౌండ్ మరియు జా సౌండ్ రెండు కలుసున్నాయి కాబట్టి ఈ ఎస్ఐఓ అనే ప్లేస్ లో మనకు జా ఈ త్రీ సింబల్ ని మనం వేసుకోవాలి. దీన్ని మనము పెలటో అల్వియోలర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో పెలటో అల్వియోలర్ ఎందుకు, సో ఇక్కడ ష్ పలికినప్పుడు ఏ విధంగా మనకు ఈ యొక్క టంగ్ అనేటువంటిది రైజ్ అయ్యి మిడిల్ ఆఫ్ ద టంగ్ ప్యాలెట్ ను అలాగే ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ అల్వియోలర్ ని రెండింటిని టచ్ చేయడం వల్ల సో దీన్ని కూడా మనము పెలటో అల్వియోలర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ మనకు జ్. చూడండి, జెడ్ అనేటువంటి సింబల్ ఆకారంలో ఉంటుంది. సో స్మాల్ జెడ్ మనం రాసుకుంటే జ్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వర్డ్ చూస్తే జీబ్రా అని రాశాను. మరి జీబ్రా అని రాసినప్పుడు ఇక్కడ మనకు జెడ్ అనేటువంటి లెటర్ జీబ్రాగా పలికింది కాబట్టి సింబల్ కూడా మనకి ఇది స్మాల్ జెడ్ ని వేసుకుంటాం. సో మరి ఇది మనకు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా దీన్ని మనము అల్వియోలర్ అని చెప్తాము. సో కారణం ఏంటంటే అల్వియోలర్ అనేది మనకు ఈ టంగ్ టిప్ అనేటువంటిది జ్ పలికినప్పుడు ఇక్కడ ఈ టీత్ రిడ్జ్ ని టచ్ చేస్తా ఉంది. సో ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ అని చెప్పొచ్చు మనము. అలా టచ్ చేయడం వల్ల ఇక్కడ మనకు
ఈ సౌండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకే దీన్ని మనం అల్వియోలర్ అని చెప్పాము. సో ఫైనల్ గా మనకు ఫ్రికటివ్స్ లో భాగంగా మనకు హ్ అనేటువంటి సౌండ్ లాస్ట్ లో వస్తుంది. హ్ అంటే స్మాల్ హెచ్ రాస్తున్నాం. హార్ట్ అనే ఆర్డినరీ స్పెల్లింగ్ లో ఇక్కడ హెచ్ ఉన్నటువంటి చోట బోల్డ్ అండర్లైన్ చేశాం. సో దీన్ని మనము హ్ సౌండ్ గా చెప్పాలి. మరి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా చూసినట్లయితే మనం దీన్ని గ్లాటల్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ లో మనకు లారింగ్స్ బ్యాక్ సైడ్ ఓకల్ కార్డ్స్ ఉంటాయి. ఆ ఓకల్ కార్డ్స్ మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ని మనం గ్లాటిస్ అని చెప్తాం. సో అందుకే దీన్ని మనము ఈ ప్యాసేజ్ ద్వారా ఈ సౌండ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనం దీన్ని గ్లాటల్ అని చెప్తున్నాం. సో ఈ గ్లాటల్ అనేటువంటిది ఈ ఓకల్ కార్డ్స్ మధ్య భాగంలో ఉండే గ్యాప్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతుంది కాబట్టి వీటిని గ్లాటల్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనము మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా 9 సౌండ్స్ ని ఫ్రికటివ్స్ అని చెప్పుకుంటాం. మరి అయితే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ పరంగా అవి ఏ ఆర్గాన్ ఎక్కడ కాంటాక్ట్ చేయడం ద్వారా ఈ సౌండ్స్ ఏర్పడుతున్నాయో అనేటువంటిది అనేది మనం ఈ లెక్చర్ ద్వారా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కాన్సనెంట్ సౌండ్స్ ని చూద్దాం. మరి ఈ యొక్క లెక్చర్ మీకు ఉపయోగకరంగా ఉంది అని మీరు భావిస్తే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేసుకోండి, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ అనుభూతుల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.